ಮಾಡ್ಯಾ? ಆ ಮಹಾರಾಜ್, ಈ ನಾಮಾದಾಯಮು ಎಂಟು ವಿನಜಯಮು నామాంకితము తెలుపమంటివా? అవును. అయోధ్యా నగరంపు పరిపాలించినట్టి దశరథ మహారాజు నా నామాంకితము. మీకు భార్యలు పిల్లగాళ్ళు ఏమన్నా ఉన్నారా? ఆహా మంత్రివర్యా, నీకు వివాహమైందని అడుగుతుంటివా? నాకు ముగ్గురు సతీమణులు గారలు, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకాదేవి, ముగ్గురు భార్యలు కలరు. ముగ్గురు కలరా? అవును. అరే నేను ఏడుగురిని చేసుకున్నా, ముగ్గురు దావుడేమున్నది? ఇంకా మీకు పుత్ర సంతానం ఏమన్నా ఉందా? ఉంది. ఏంటో చెప్పము. నాకు నలుగురు కుమారులు కలరు, రామ లక్ష్మణ భరత శత్రాగ్యులు, నలుగురు కుమారులు కలరు. ఇప్పుడు మీ భార్యల రావింపుడా? అవు, నా యొక్క సతీమణులను రప్పింపు. దశరథ మహారాజా ఈ నవరత్న పీఠములపై కూర్చుంటు. ఆ
అతివలారా, మీరు వచ్చుట నా మనస్సుకి ఎంతో ఆనందమాయెను. ఆ పుత్ర కామిస్తి యజ్ఞము చే నలుగురు కుమారులు జన్మించను, మన సంతు లేదన్న చింత మనకు తీరిపాయను కదా. వారితో మనము ఆడుతూ పాడుతూ సంతోషాలతో గడుపుదాము, రాండి నా వద్ద కూర్చోము. ఆ
మహారాజ్, నీ నామ అంత్యమేమో తెలుపుము. అయోధ్య నగరమును పరిపాలించే దశరథ మహారాజు గారి జ్యేష్ఠ పుత్రుడను. నా పేరు శ్రీరామచంద్రుడు అని అందరు. అవును, నీకు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, నాకు ముగ్గురు తమ్ములు ఉన్నారు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నారు. అవును, వారిని రావింపుడి. అలాగనే మహారాజ్ చిత్తం. తెలుపుము. సరే మంత్రి వార్య, దశరథ మహారాజు మూడవ పుత్రుడును నా నామధేయం లక్ష్మణుడు అంటారు. అవును, మా తల్లి సుమిత్రాదేవి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నవాడు? మా తండ్రి గారి వద్దకు వెళ్తున్నవాడు. అలాగనే పోయిరమ్ము, ఈ పీఠం పైన కూర్చుండు. Welcome.
తెలుపును. అయోధ్య నగరంబు పరిపాలించినట్టి దశరథ మహారాజు గారి రెండో భార్య కైక గర్భంలో జన్మించిన వాడును. అవును, నా నామాంకితము భరతుండ అని వాడతారు. భర్త మహారాజు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళుచున్నవారు సార్? మా నాన్నగారు వద్దకు వెళ్తారు. అలాగనే ఈ పీఠం పైన కూర్చుండు. దశరథ మహారాజ్. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మా తండ్రి దగ్గరికి, మా అన్నగారి వద్దకు వెళ్తున్నాం. అలాగనే పోయినాము. Oh.
పుణ్య ఫలంబు చేయ మిమ్మలా గనినందుకు నా జన్మ ధన్యమాయను కదా. రాండి నా వద్ద కూర్చోండి. తండ్రి గారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవాలని వేడుకుంటున్నాము. చల్లగా వర్ధిల్లుమున కుమారులారా.